ఎందుకంటే ప్రస్తుతం అమరావతిలో గత కొన్ని రోజులు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి కొంచెం సాగింది అయితే ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ల అంశం కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది ఇరవై తొమ్మిది గ్రామాల్లో పంతొమ్మిది గ్రామాల్లో కార్పొరేషన్గా విభజిస్తూ మిగిలినటువంటి గ్రామాలని పక్కన ఉన్నటువంటి కార్పొరేషన్లు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి కొన్ని గ్రామ సభలు కూడా నిర్వహించడం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది పని జై అమరావతి జై జై అమరావతి ఈ ముఖ్యమంత్రి ఏమి చేతగాక మూడు రాజధానులను విభజించాడు విభజించి మూడు రాజధానులు అన్నాడు దాన్ని ఏమీ చేయలేకపోయాడు ఎక్కడ ఏమీ చేయలేకపోయాడు మళ్ళీ చివరికి ఏదో ఇప్పుడు కోర్టులో తీర్పు రాబోతుంది అది ఇక్కడ అమరావతి రైతులకు అనుకూలంగా రాబోతుందనే దాని మీద ఇప్పుడు ఆయన మూడు రాజధానుల గురించి కేసు వెనక్కి తీసుకున్నాడు ఎట్లా తీసుకున్నావు ఏం తీసుకున్నావు అనే దాని మీద మళ్ళీ హైకోర్టులో అడగబోతున్నారు జడ్జి గారు దాన్ని అడగబోయేదానికి ఈయన ఒకటి తీసుకొస్తున్నాడు నేను డెవలప్ చేస్తాను ఇది ఇప్పుడు రైతులకి రెండు రకాలుగా పెట్టాడు అది సిఆర్డిఏని రద్దు చేశాను అన్నాడు అంతకుముందు ఇప్పుడు ఆ రద్దు చేశానని వెనక్కి తీసుకొని మళ్ళీ సిఆర్డిఏని కొనసాగిస్తున్నానని ఒక మాట చెప్తున్నాడు మరి సిఆర్డిఏని కొనసాగిస్తున్నప్పుడు సిఆర్డిఏలో ఇరవై తొమ్మిది గ్రామాలతో కార్పొరేషన్ ఉంది కానీ ఇరవై ఐదు పంతొమ్మిది గ్రామాలతో లేదు ఈయన మళ్ళీ పంతొమ్మిది గ్రామాలతో చేస్తాను విభజించి పాలిస్తున్నాడు విభజించి పాలిచ్చి దీన్ని గందరగోళం చేస్తానికి ఏమి పంతొమ్మిది గ్రామాల కార్పొరేషన్ కూడా ఏమి చేయడు వర్క్ కోర్టు చూపించడం కోసం ఇట్లా నేను డెవలప్ చేస్తానంటే రైతులే అడ్డపడుతున్నారు వద్దన్నారు అని చెప్పడానికి ఈయన ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఈయన చేసేవాడైతే అసలు పంతొమ్మిది ఎందుకు ఇరవై తొమ్మిది గ్రామాలు చేయొచ్చు కదా ఎవరూ అడగలేదు కదా ఈయన పంతొమ్మిది గ్రామాలను ఎడగొట్టమని ఎవరిని అడిగారా అదిగాక అసలు మొత్తం కలిపిన ఇరవై ఐదు కిలోమీటర్ల ద్వారా లోపల ఐదు కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్లు అవుతున్నాయి గుంటూరు ఒక కార్పొరేషన్ ఉంది విజయవాడ ఆల్రెడీ కార్పొరేషన్ ఉంది మళ్ళీ తీసుకొచ్చి మంగళగిరి తాడేపల్లి కలిపి కార్పొరేషన్ అన్నాడు మళ్ళీ ఇక్కడ అమరావతి కార్పొరేషన్ అన్నాడు ఇదే పిచ్చు తొగ్గలకి కాదు ఇంకా పరమ పిచ్చు తొగ్గులక్కు పాలిపాలన చేస్తులుగా ఉన్నాయి కానీ ఇది ఒక పరిపాలన పరిపాలనగా లేదు ఇన్ని ఇది ఇంత ప్రాంతంలో దీన్ని ఏముందని ఇక్కడ కార్పొరేషన్ చేస్తాడు పంతొమ్మిది గ్రామాల్లో ఏముందని కార్పొ వాళ్ళ మంత్రులే అడవి అన్నాడు ఒక ఆయన ఒక ఆయన శ్మశానం అన్నాడు మరి అటువంటి దాన్ని కార్పొరేషన్ చేస్తానని అడవిని శ్మశానాన్ని కార్పొరేషన్ ఎవరన్నా చేస్తారా ఇక్కడ మొత్తం కలిపిన ఉండజనాన్ని ఎలగొట్టాడు కట్టడాలు ఆపేశాడు మరి ఇక్కడ మొత్తం కలిపినా కూడా జనాభా లెక్కను చూస్తున్నా జనాభా ప్రాతిపదికం చూసుకున్నా కూడా లక్ష జనం లేరు లక్ష జనం లేని కాడ నువ్వు ఎవరిని ఏమీ లేకుండా చేసాడు కార్పొరేషన్ చేస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేయటానికి తప్పితే ఆయన ఏమీ చేయడా అది అంటే నాని దీనిపైన మాట్లాడుతూ ఉన్నాడు కార్పొరేషన్ చేసి డెవలప్ చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు రాలేదు మేము కార్పొరేషన్ ద్వారా డెవలప్ చేస్తాం మంత్రి కొడాలి నాని ఉన్న పరిస్థితి కొడాలనానికి అసలు జవాబు చెప్పాలంటే అది మనిషి అని వాడు నాని గురించి అసలు పట్టించుకోకూడదు వాడు ఒక మనిషే కాదు వాడు మంత్రి చేశారు ఇది అంటే వాడు భాష బాగోదు అసలు వాడు అని సంబోధించకూడదు మామూలుగా ఒక మంత్రిని కానీ అతని ప్రవర్తన బట్టి వా ఇంకా ఎన్నివైన పదవి మా సంస్కారం అడ్డం వచ్చి ఉపయోగించలేకపోతున్నాం కానీ అతను మనిషి అతనికి ఏమి తెలుసు అసలు అతను శాఖ ఏంది అతనిది ఏంది ఎక్కడన్నా ఉందాతనంగా ప్రవర్తించిన తీరు ఎక్కడన్నా చూసారా రాష్ట్రంలో ఆయన మంత్రి ఎమ్మెల్యే అయి గెలిచిన తర్వాత ఈ మినిస్టర్ అయిన తర్వాత ఉందా ఉందాతనంగా ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలైనా మాట్లాడా అర్థంగా ఆయన బూతులు తెరతానికి పెట్టుకున్నాడు బూతుల శాఖ ఓటిచ్చి దాని తప్పితే ఆయన ఏమి కాదు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు ఏం డెవలప్ చేశాడో చేయలేదో ప్రజలకు తెలుసు కానీ ఏదో ఆయన చెప్తున్నాడు చెప్పని అది అంటే కేవలం కార్పొరేషన్ ద్వారానే డెవలప్ చెందిద్ది ఆ విధంగా మేము చేసి చూపిస్తా ఉంటే మంత్రి అని మాట్లాడుతున్నాం గత రెండు సంవత్సరాలుగా అమరావతి ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిన దాఖలాలు అయితే లేవు మరి ఇప్పుడు చేస్తామని వాళ్ళు చెప్తా ఉంటే ఎందుకు వద్ద మీరు కార్పొరేషన్ ద్వారా అసలు ముందు రోడ్డు మీద పాటు గుంటలు పూడ్చాయా ముందు రోడ్లు జాయింట్ చేయి కార్పొరేషన్ చేయాలంటే ముందు ఏదో డెవలప్మెంట్ కనపడాలి కదా మాకు ఏదైనా డెవలప్మెంట్ లేకుండా నువ్వు కార్పొరేషన్ చేస్తానంటే అసలు ఎవరో కార్పొరేషన్ చేసినా డెవలప్ చేసేది డెవలప్ అయినాటిని కార్పొరేషన్ చేశారు కానీ గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి అదిగింది ఏది డెవలప్ అయ్యి ఇక్కడ అసలు ఏమీ లేకుండా ఏ డెవలప్ లేకుండా కార్పొరేషన్ చేస్తానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు కార్పొరేషన్ చేసి డెవలప్ చేసేది ఏంది డెవలప్ చేసి కార్పొరేషన్ చేయి డెవలప్ లేదు డెవలప్ అయ్యేది కనీసం రోడ్డు మీద పట్టు గుంట రెండు రోడ్లు జాయింట్ ఆ రోజు జాయింట్లు ఎక్కడన్నా ఆగిపోతే ఆగిపోయినాయి చేయలేదు అసలు ఏ పని చేయకుండా కార్పొరేషన్ ఏకంగా కార్పొరేషనే చేస్తామని అంటున్నానంటే ఇది ఎట్లా ఉందంటే ల లంఘనాలు పడ్డ పేషెంట్కి ఒకసారి బిర్యానీ పెడతాను ఈ లోపల ఏమొద్దులే లేడు బిర్యానీ పెడతామని చెప్తున్నట్టుగా ఉంది బిర్యానీ పెడితే ఎగిరి సస్తాడోడు పది నెల రోజులు లంకనాలు చేసిన పేషెంట్కి వాడికి ఫస్ట్ గంజి దాపుతారు తర్వాత నీళ్లు తాపుతారు కొంచెం ఏదో అన్నం వండి సప్పగా పెడితే అప్పుడు ఆడేదని తిప్పుకుంటాడు ఏకతాటికి ఒకసారి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నేను పెడతానని తెచ్చి పెడితే వాడు చస్తాడు ఇది కూడా అంతే అసలు ఏమీ లేకుండా కార్పొరేషన్ చేస్తానండి ఏ రకం కార్పొరేషన్ చేస్తాడు కార్పొరేషన్ అంటే అంటే కార్పొరేషన్ రేంజ్లో ప్రజల మీద పనులు వేసి ఈ డబ్బులు కూడా గుంజాలని చూస్తానికి సొత్తానికి ఇంకోటి కార్పొరేషన్ ఏడాది ఒకటి చేస్తున్నామని చెప్పి ఈ భూములను అమ్మటానికో తాకట్టు పెడతానికో ప్రయత్నం తప్పితే అయిన ఏది కాదు ఇవన్నీ ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాలుగా ఆంధ్రప్రదేశ్లోని ఎవరు హర్షించరు ఒప్పుకోరు వీళ్ళని ఇరవై తొమ్మిది గ్రామాలు అస్సలు మేము ఒప్పుకునే సమస్య లేదు అంత ఏకదాటిగా మొత్తాన్ని నిర్విధంగా మన మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ కార్పొరేషన్ అనేది కార్పొరేషన్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఏదైతే కార్పొరేషన్ చేసిన తర్వాత ఒక నాలుగు వందల నాలుగు వందల యాభై ఎకరాలను ఈ ప్రభుత్వం అమ్మేందుకు లేదంటే తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది అందులో భాగమే ఇది అంటూ ఒక వార్త వస్తుంది నిజమేనాది అక్షరాల కావచ్చు అక్షరాల వాళ్ళు చేసే ప్రయత్నం ఏదో రకంగా ఇక్కడ ఈ భూమి మీద డబ్బులు దంపనీయాలి అనేది తాపత్రయం తప్పితే ఈ భూమిని ఈ బిల్డింగ్ని తాకట్టు పెట్టి డబ్బులు చేత తాపత్రయం తప్పితే రెండోది కాదు డబ్బులు తెచ్చినా కూడా ఇక్కడ ఏమీ చేయరు ఇక్కడ వీళ్ళు ఏమీ చేయరు ఆ డబ్బులు కూడా ఎవడు 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 ఎవరికనే ప్రయత్నం ఈ ప్రయత్నం చేస్తున్నారు ఆఖరి ప్రయత్నం అన్నట్టు చేస్తున్నారు అది అంతేగాని అది వాళ్ళు చేసేది తప్పుడు ప్రచారం